నమస్కారం. కరోనా విపత్కర సమయంలో ఒక కొన్ని అరుదైన విషయాలు బయటపడుతున్నాయి. మనకందరికీ తెలుసున్న విషయమే, ఆపదలు వచ్చినప్పుడు ప్రథమంగా ప్రాధాన్యపరంగా స్పందించేది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే. గతంలో తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో నిశ్శబ్దంగా పాలు పంచుకున్నది స్వయం సేవకులు. అలాగే ఈసారి కూడా ఈ కరోనా విపత్తును ఎదుర్కొనేటందుకు ప్రజల్లోకి వెళ్ళి తమ వంతుగా సాయాన్ని అందిస్తోంది సేవాభారతి, ఆర్ఎస్ఎస్ వారి సర్వీస్ వింగ్. ఈ సేవాభారతి ద్వారా దేశంలో దాదాపు 602కు పైగా జిల్లాల్లో 157,000 మంది వాలంటీర్లు చాలా నిశ్శబ్దంగా ఎటువంటి ప్రచారం చేసుకోకుండా సేవే మార్గంగా పనిచేసుకుంటూ పోతున్నారు. సంఘం నేర్పినటువంటి క్రమశిక్షణలో ఇది కూడా భాగం. నమస్తే సదావత్సలే మాతృభూమి అనేటువంటి స్ఫూర్తితోటి నిశ్శబ్దంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేస్తున్నటువంటి ఈ సేవ ఎందరినో ఆకర్షిస్తోంది. అరుదైన విషయం ఏమిటంటే, ఈ సేవను మెచ్చి ఒక ముస్లిం మహిళ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి ముస్లిం మహిళ, వారి పేరు ఖలీదా బేగం గారు. ఖలీదా బేగం గారు తాను దాచుకున్నటువంటి సొమ్ముని 500,000 రూపాయలు సేవాభారతికి విరాళంగా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి మక్కా యాత్ర కోసం ఆమె ఆ సొమ్మును దాచుకున్నారు, కానీ దైవకార్యంగా భావించి సేవ చేస్తున్నటువంటి సేవాభారతి కార్యక్రమానికి ఆమె స్వచ్ఛందంగా విరాళాలను ఇవ్వడం జరిగింది. ఆమె ఆషామాషి మహిళ కానే కాదు, వారి తండ్రి గారు సైన్యంలో పనిచేసి వచ్చారు. అలాగే వారి అబ్బాయిని కూడా దేశ సేవ కోసం అని చెప్పి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారిగా తీర్చిదిద్దారు. ఫరూక్ అహ్మద్ ఖాన్ అన్నట్లయితే కనుక, ఫరూక్ ఖాన్ జమ్మూ కాశ్మీర్లో పేరు మోసిన పోలీస్ అధికారి, అనేక స్థాయిల్లో పనిచేసిన తర్వాత వారికి రాష్ట్రపతి మెడల్ కూడా అందుకోవడం జరిగింది. ఇంతటి దేశభక్తి గల కుటుంబం అయినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ముస్లిం మహిళ ఫరీదా బేగం గారు ఈ 500,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపుగా 600కు పైగా జిల్లాల్లో ప్రస్తుతం సేవాభారతి ద్వారా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఈ కరోనా సమయంలో ప్రధానంగా చేపట్టిన కార్యక్రమాలు చూసుకున్నట్లయితే కనుక, షాపుల వద్ద జనం ఎక్కువ గుమిగూడుతున్నారు కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసని ముగ్గుతోటి సర్కిల్స్ ఏర్పాటు చేసి అక్కడ దూరంగా ప్రజల్ని నించోబెట్టడం, అట్లాగే ఎండనక లెక్క చేయకుండా సేవ చేస్తున్నటువంటి పోలీసులకు మజ్జిగ పొట్లాలు, లేదన్నట్లయితే వాటర్ ప్యాకెట్స్, ఆహార పొట్లాలు వంటివి అందించడం, అదే సమయంలో ప్రజలకు అవగాహన కల్పించేటందుకు, చైతన్యం కల్పించేటందుకు వివిధ మాధ్యమాల ద్వారా కూడా సర్వీస్ని అందించడం, ఇటువంటి సేవా కార్యక్రమాలని పెద్ద ఎత్తున సేవాభారతి చేస్తోంది. సేవాభారతి ద్వారా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున విరివిగా సాగుతున్నాయి. దీంట్లో మమేకం అయ్యేటందుకు సంప్రదించాల్సింది ఆర్ఎస్ఎస్ సేవాభారతి వారి యొక్క వెబ్సైట్ని సంప్రదించవచ్చు.